అవురా కృష్ణ, ఎప్పుడు రమ్మన రాకపోదు, ఇవాళ నువ్వే గుడికి పట్టుకొచ్చినవేందిరా? ఏం లేదురా, దేవుణ్ణి కోరిక కోరుకుందామని. కోరిక ఏంటిదిరా? ఒక అమ్మాయిని సెట్ చేయమని. సెట్ చేయమనా? రే, పెళ్లి చేసుకోవడానికి రా. అయినా నీకు ఇప్పుడే పెళ్ళి అయిందిరా. ఇప్పుడే అంటావేందిరా, ఎప్పుడో బొంపుట్టినప్పుడు పుట్టాం. అబ్బో, అయినా నీకు ఎసుంటి అమ్మాయి కావాలరా? ఎసుంటి అమ్మాయి అంటే తను నవ్వితే. నవ్వితే కాదు కాదు, తను నడుస్తుంటే. నడుస్తే అరే చెప్పుడు కష్టం రా, చూడగానే తెలిసిపోతుంది అంతే. స్వామి, ఈయనకి నచ్చే అమ్మాయి ఎడ దొరకాల స్వామి. ఏమైందిరా, గామెన్ కబడిపోతున్నావు? రే, ఇక పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. పిచ్చి గిట్ట లేచిందేంది, ఇప్పుడే కదరా చూసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అబ్బో, మిస్ అయిపోయిందిరా. ఏమా, ఏం సంగతి చెప్పాలి నువ్వే. ఇంకేమైంది, గిట్టున్నాడు? మొన్న గుళ్ళ అమ్మాయిని చూసిండు, అప్పటి నుంచి ఒకటే మ్యూజిక్. ఎవరా అమ్మాయి? అద్దెల్తే గీడెందుకుంటాడు. ఇప్పుడే వస్తున్నా. అరే మా నాన్న ఎందుకు రమ్మంటుండు? పోరా. ఏమైందా మన ప్రాబ్లమా? బైక్ ట్రబుల్ ఇచ్చినట్టుంది. ఒకసారి జరుగుండి, నేను చూస్తా. చా, ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది, మెకానిక్ పెట్టాలి. అవునా, దగ్గరలో మెకానిక్ షాప్ ఏమైనా ఉందా? ఊళ్ళకే పోవాలి. అవునా, పదండి, నేను అటే పోతున్నా, డ్రాప్ చేస్తా. ఏమైంది, అత్తురు రాత్తలేరా? లేట్ అయితే మళ్ళీ మా నాన్న తిడతాడు. సరే పదండి. ఇక్కడన్నా? ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఇది మా ఊరు కాదు, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. అవునా, ఎవరింటికి? హెడ్ మాస్టర్ రాఘవయ్య గారు. అవునా, ఓకే అండి, బాయ్. మరి బండి మామయ్య తీసుకొస్తారు. ఓకే. రేయ్, ఆమె కనబడ్డదిరా? ఎవరురా? అదేరా, మొన్న గుళ్ళని చూసినాగా ఆ అమ్మాయి. ఎక్కడరా? ఎక్కడేంట్రా, నా బైక్ కూడా ఎక్కింది. నాకు అర్థమైందిరా, నాకు అర్థమైంది. ఏంట్రా? మధ్యాహ్నం మజ్జిగతో మింగి తిని కలగన్నామని అర్థమైందిరా. రే నిజం రా, మా నాన్న పిలిచిండని వేనా కదా, తన స్కూటీ పాడైందని నన్ను లిఫ్ట్ అడిగింది. నేనే డ్రాప్ చేసిన, ఎవరి తాలూకు అంటే హెడ్ మాస్టర్ గారు మనవరాలని చెప్పిందిరా. నువ్వు దీనికైనా దావా తీయాలరా, ఇచ్చి వాడేద్దాం. అవుతావు రెండు నిమిషాలు అన్నా. ఓ బ్రో బ్రో. ఏందిరా, మనకు తెలిసిన అమ్మాయి వదిలేండి బ్రో. ఏం బ్రో, ఫైటా? కావచ్చు. నా పర్సనాలిటీకి ఫైట్ ఏంటి బ్రో? ఏమరా ఇరా అనుకుంటున్నావా బ్రో? ఆ అమ్మాయిని వదిలేస్తే సాయంత్రం కాటన్ బిల్ తీసుకుంటా. సారీ చెప్పండి బ్రో. సారీ. మీరు వాళ్ళతో ఏం చెప్పారు? అమ్మాయి నడిపించడం తప్పని చెప్పా. మీరు వాళ్ళని కొట్టుంటే బాగుండేది. మన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం అంటే కొట్టడం కాదు, కాపాడడం. అన్నా, ఇది రావితే సినిమా డైలాగ్. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, తనకు తెలిసినట్లేదు. చెప్పకుగా.
బాయ్ బాయ్. హలో చెప్పురా, ఏమైంది? నేను ఊళ్ళో లేనురా. ఎవరురా? సాయి గారు రా. ఏమైందట? వాడు పోరిని గెలిగినట వాళ్ళు అన్నచ్చి వీడిని గెలుకుతాడట. మీతో కొంచెం మాట్లాడాలి. సరేరా, మళ్ళీ వెళ్తా. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వాట్? అవునండి, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మనం పెళ్లి చేసుకుందామా? ఛా, ఏంటండి మీరు? ఎప్పుడైనా మేమేగా ముందు ప్రపోజ్ చేయాలి, ఇలా మీరే ముందు చెప్తే ఇలా. అదే కృష్ణ, ఎక్కడ ఉన్నావేంద్రా? ఏం లేదురా. మీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిందట కదా? అవునరా, తెలిసిపోయింది. ఏమంటాడు మీ డాడీ? ఏమంటాడు? నువ్వు మరదల్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిండు. మరి రాజ సంగతి ఏం చెప్తావురా? చెప్పిండ్రా, కానీ మామయ్యకి మాట ఇచ్చిన అది ఇదని అంటాడు. మరి ఇప్పుడు ఎట్లారా ఆమెకి రాధకని చెప్తావురా? రాధా, ఏమండి అల్లును? మరి ఇలా ఉండాలి కృష్ణ గారు. కృష్ణ గారా? మీకంటే పెళ్ళి ఫిక్స్ అయింది, హ్యాపీగా ఉంటారు. మీకెలా తెలుసు? అంటే చెప్పకూడదు అనుకున్నావా? అదేంది, పెళ్లి కూతురు వెళ్ళకుండా పెళ్ళి ఎట్లా అవుతుంది? పెళ్లి కూతురా? ఆమెకి రాధకని చెప్తావురా? ఏముంది, రాధనే పెళ్లి చేసుకుంటా అని చెప్తా. ఓ గట్లేటరా? చెప్పిండ్రా, ఒప్పుకోక ఏం చేస్తాడు మా అయ్యా? ఒక్కనే కొడుకుని మస్తు వస్తుంది. గ్యాప్లో తెలియచేసినాగా అటుండే మందుని దావాలి సాయంత్రం మరి ఇచ్చి వాడేద్దాం. నాకు దాదాపు గట్లా చెప్పిండు. ఊరిని కుంప ముంచాడ్రా. అదే 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 ఋషిగాడు నీకు సగమే చెప్పిండు. బాధ.